వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం కాకినాడలో ఉన్నామండి. అయితే కాకినాడలో మనం ఒక ఫ్లాట్ అంటే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ చూద్దామని వచ్చాము. ఇక్కడ ఒక ఇష్యూ ఏముందంటే, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, పూజా గది అనేది చాలా నియమంగా పెట్టుకోవాలి, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో కానీ ఈ దేశం కానీ అసలు మీరు ఏమనుకున్నా ప్రతి దానికి సృష్టించడం ఎవరు చేశారంటే అది దేవుడు మాత్రం. సో అట్లాంటి దేవుళ్ళను మనం ఇంట్లో ఏ చోట పెట్టి పూజ చేస్తాం, ఇది చాలా పవిత్రంగా ఉంటుంది. సో చాలా వీడియోస్ కూడా నేను చెప్పానంటే చాలా క్లియర్గా ఈశాన్యంలో కానీ తూర్పులో కానీ 100% పెట్టవచ్చు అని. అయితే కొన్ని అపార్ట్మెంట్స్లో మనకి ఏమవుతుందంటే, అపార్ట్మెంట్లో ఎక్కడైతే లిఫ్ట్ వస్తుందో ఈ లిఫ్ట్కి సంబంధించి దాని వెనకాల ఏదన్నా కొంచెం ఖాళీ స్థలం దొరికితే అది బాల్కనీలాగా ఇవ్వకుండా దానిని పూజా గది ఏర్పాటు చేసి, మేడం లేదంటే సార్ ఈ అపార్ట్మెంట్లో మీకు స్పెషల్గా మేము ఒకటి ఇస్తున్నాం అంటే అదేంటంటే మీకు స్పెషల్గా పూజా గది ఎక్స్ట్రా ఇస్తున్నాం, అంటే మీరు ఏదైతే ఎస్ఎఫ్టీ తీసుకున్నారో అది కాకుండా ఎక్స్ట్రా మీకు ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. సో ఇట్లాంటివి కూడా మీకు ఎట్లా అసలు ట్రబుల్ క్రియేట్ చేస్తుంది అనేది మీకు ఒక్కసారి నేను చూపిస్తాను. ఒక్కసారి ఈ వీడియో క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సార్ చూడండి. సో ఇది యాక్చువల్గా నార్త్ ఫేసింగ్ హౌస్ అండి మనకు. సో ఇప్పుడు మనం అపార్ట్మెంట్ బయటకు వస్తున్నాం. ఇది మనకు యాక్చువల్గా లిఫ్ట్ అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లిఫ్ట్. సో లిఫ్ట్ పక్కనే మనకు డోర్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ డోర్ వచ్చేసేసి ఎంట్రన్స్ అయిన తర్వాత ఈ లిఫ్ట్ ఏదైతే ఉందో ఈ లిఫ్ట్ పక్కన అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా మీకు ఇక్కడ చూడండి, ఇది మనకు లిఫ్ట్ అండి. ఈ గోడ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు లిఫ్ట్. సో లిఫ్ట్ పక్కనే ఈ విధంగా టోటల్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ టోటల్ ప్లేస్లో ఎక్స్టర్నల్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా వచ్చిన పీస్ని ఈ విధంగా పూజ గదిలాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఇట్లాంటివి మీరు దయచేసి చేయకండి. అయితే ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇవి కూడా మీకు ఎక్స్టెన్షన్స్ కిందికి వస్తాయి. సో ఇవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్స్టెన్షన్ని మనం ఎట్లయినా తీసేయచ్చు. కానీ లిఫ్ట్ పక్కన అంటే ప్రతి ఒక్కరు పైన కింద తిరగడము, చెప్పులు వేసుకొని అడ్డమైనవన్నీ తీసుకొని అంటే ఏవైనా అంటే అడ్డమైనవంటే చెత్త వాళ్ళు వస్తారు, ఆ చెత్త తీసుకొని పోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఈ పూజ దగ్గర చేయడం చాలా పెద్ద తప్పు. లేదు బకెట్లు తీసుకొస్తారు, లేదంటే క్లీనింగ్ సెక్షన్ కానీ ఏదైనా సరే అపార్ట్మెంట్స్ ఏంటంటే కంటిన్యూ తిరగడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి లిఫ్ట్ పక్కన ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి ఈ విధంగా పెట్టకండి. సో మన ప్రేక్షకులందరికీ ఇట్లాంటి నాలెడ్జ్ కూడా కంపల్సరీ కావాలి. అపార్ట్మెంట్లో కానీ ఇండివిజువల్ హౌస్లో కానీ ఇట్లాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.